Hi viewers, ee video BCom all semesters, BCom year wise, open university distance education mariyu competitive exams point of view lo advanced accounting corporate accounting lo company accounts ane topic lo vaatalanu discount ku jari chesinappudu ఏ విధంగా చేయాలి, దాని పద్ధతులు, జర్నల్ ఎంట్రీస్ చిట్టా పద్ధతులు అందిస్తున్నాము. సాధారణంగా డిస్కౌంట్కు వాటాలను జారీ చేయడం అంటే ఒక్కొక్క వాటా ధర ముద్రిత విలువ కంటే తగ్గింపు ధరకు చందాదారులకు అందించడాన్ని డిస్కౌంట్కు వాటాలను జారీ చేయడంగా పేర్కొంటారు. మరి అలాంటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది. అవి ఏంటండి అంటే, ఒకటి, డిస్కౌంట్కు వాటాను జారీ చేసే సందర్భంలో కంపెనీ సాధారణ సమావేశంలో తీర్మానం చేసి ఉండాలి, కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఉండాలి. రెండు, ఆ తీర్మానంలో వాటాల నామమాత్రపు విలువలో 10% మించకుండా లేదా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 5% మించకుండా గరిష్ట డిస్కౌంట్ను నిర్దేశించాలి. మూడు, కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించిన నాటి నుండి జారీ సమయానికి కనీసం 1 సంవత్సరమైన పూర్తయి ఉండవలసి ఉంటుంది. నాలుగు, న్యాయస్థానం ఉత్తర్వు పొందిన తేదీ నుండి 2 నెలల లోపు కానీ లేదా న్యాయస్థానం పెంచిన గడువు లోపల కానీ జారీ చేయాలి. ఐదు, వాటాల జారీకి సంబంధించి ప్రతి పరిచయ పత్రంలో వాటాలను డిస్కౌంట్కు జారీ చేసిన తర్వాత ప్రతి ఆస్తి అప్పుల పట్టికలో అనుమతించిన డిస్కౌంట్ను అప్పటి వరకు రద్దు చేయని డిస్కౌంట్ వివరాలను చూపెట్టవలసి ఉంటుంది. మరి ఈ డిస్కౌంట్కు సంబంధించి చిట్టా పద్ధతుకు నమూనా ఏ విధంగా ఉంటుంది అంటే, వాటాల డిస్కౌంట్ జారీ చేసినప్పుడు కేటాయింపు సమయంలో మాత్రమే డిస్కౌంట్ను రాయడం జరుగుతూ ఉంటుంది. అది కనుక తీసుకున్నట్లయితే వాటా కేటాయింపు ఖాతా డెబిటార్, వాటా జారీపై డిస్కౌంట్ ఖాతా డెబిటార్ టు వాటా మూలధనం ఖాతా. మరి వాటాల జారీపై డిస్కౌంట్ను లాభనష్టాల ఖాతా నుండి రద్దు చేసే వరకు దాని నిల్వ ఆస్తి అప్పుల పట్టికలో చిల్లర వ్యయాలు అనే శీర్షిక క్రింద చూపెట్టడం జరుగుతుంది. ఈ డిస్కౌంట్ను కొన్ని సంవత్సరాలకు, అనగా 5 సంవత్సరాలకు మించి ప్రతి సంవత్సరం రద్దు చేస్తే లాభనష్టాల ఖాతాకు డెబిట్ చేసి మిగతా మొత్తాన్ని రద్దు చేయని మొత్తాన్ని ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు చూపిస్తారు. మరి ఇక్కడ మీకు ఒక ఉదాహరణ కూడా అందిస్తున్నాము. చూడండి, ఎక్స్ లిమిటెడ్ ఒక్కొక్కటి 10 రూపాయలు విలువ గల 100,000 వాటాలను 6% డిస్కౌంట్ చొప్పున జారీ చేసింది. దరఖాస్తుతో 2.50 రూపాయలు, కేటాయింపుపై 3.40 రూపాయలు, తుది పిలుపుపై 3.50 రూపాయలు చెల్లించాలి. 90,000 వాటాలకు దరఖాస్తులు వచ్చాయి. అట్టి వాటన్నిటిని అంగీకరించడమైనది. 1,000 వాటాల మీద మొదటి తుది పిలుపు మొత్తం తప్ప మిగతా మొత్తం అంతా వసూలైంది. కంపెనీ పుస్తకాల్లో చిట్టా పద్ధతులు నమోదు చేసి ఆస్తి అప్పుల పట్టిక చూపండి అంటున్నారు. మరి ఇలాంటప్పుడు చిట్టా పద్ధతులు కనుక తీసుకున్నట్లయితే బ్యాంక్ ఖాతా డెబిటార్ టు వాటా దరఖాస్తు ఖాతా 90,000 వాటలకు 2.50 రూపాయలు చొప్పున 2,25,000. మరి దాన్ని మూలధనానికి మళ్ళిస్తే వాటా దరఖాస్తు ఖాతా డెబిటార్ టు వాటా మూలధనం ఖాతా అదే 2,25,000. మరి ఇప్పుడు కేటాయింపు రావలసినందున దాన్ని మూలధనానికి మళ్ళిస్తుంటే అది డిస్కౌంట్ ప్రకారం. అప్పుడు ఏమని రాయాలి అంటే, వాటా కేటాయింపు ఖాతా డెబిటార్, వాటా జారీపై డిస్కౌంట్ ఖాతా డెబిటార్ టు వాటా మూలధనం ఖాతా. మరి వాటా మూలధనం అనేది 3,60,000 అవుతుంది, కేటాయింపు అనేది 3,06,000. ఎలా అంటే 90,000 షేర్స్కి 3.40 రూపాయలు చొప్పున, డిస్కౌంట్ అనేది 54,000. ఎలా అంటే 60 పైసా ఇంటూ 90,000 షేర్స్. మరి అలాంటప్పుడు కేటాయింపు కనుక వస్తే బ్యాంక్ ఖాతా డెబిటార్ టు వాటా కేటాయింపు ఖాతా 3,06,000. అదేవిధంగా మొదటి తుది పిలుపు రావాలి కాబట్టి వాటా మొదటి తుది పిలుపు ఖాతా డెబిటార్ టు వాటా మూలధనం ఖాతా
3,15,000. 90,000కి 3 rupees 50 paisa చొప్పున రావాలి. అయితే బ్యాంక్ ఖాతా డెబిట్ టు వాటా మొదటి తుది పిలుపు ఖాతా 3,11,500. ఇక్కడ ఏమవుతుంది అంటే 1,000 షేర్స్కి తుది పిలుపు రాలేదు, అంటే 89,000కి మాత్రమే రావడం జరిగింది. కాబట్టి 89,000కి 3 rupees 50 paisa 3,11,500 అవుతుంది. మరి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ తీసుకున్నట్లయితే అసెట్ సైడ్ అనగా ఆస్తుల వైపు బ్యాంక్లో నగదు 8,42,500 మొత్తం వచ్చినటువంటి మనకి నగదు. వాటాల జారీపై డిస్కౌంట్ అనేది 54,000, కాబట్టి 8,96,500 అసెట్స్ ఆస్తుల వైపు అవుతుంది. లయబిలిటీస్ అప్పుల వైపు కనుక తీసుకున్నట్లయితే కంపెనీ నమోదైన అధికృత మూలధనం 10 రూపాయల చొప్పున 100,000 వాటాలు 10 లక్షలు, కాబట్టి దాన్ని అకౌంట్లోకి తీసుకోవడం జరగదు, అండర్లైన్ చేయాలి. అదేవిధంగా చందా అయిన మూలధనం 10 రూపాయల చొప్పున 90,000 వాటాలు 9 lakhs, ఇది కూడా క్యాష్ కాలేదు కాబట్టి అకౌంట్లోకి తీసుకోం, అండర్లైన్ చేయాలి. మరి చెల్లించిన మూలధనం పేడప్ వాల్యూ 90,000 షేర్స్కి 10 rupees చొప్పున 9 lakhs, కానీ పిలుపులలో బకాయిలు 3,500 ఉన్నాయి, అవి తీసేయాలి, కాబట్టి 8,96,500 అవుతుంది. సో బోత్ సైడ్స్ కూడా 8,96,500 అవుతుంది. సో ఈ విధంగా డిస్కౌంట్తో జారీ చేసినప్పుడు ఎలా అనేది నేర్చుకుంటానని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.